ఓకే మా గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఓకే మా ఈరోజు వచ్చరికి కోఆర్డినేట్ జామెట్రీలో ఉండేటువంటి మనం ఫార్ములాస్ అనేవి డిస్కస్ చేద్దాం అన్నట్టు. ఇది మనకి ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. 10th క్లాస్ సంబంధించినటువంటి దానిలో మనకి 6th టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ అవుతుంది. దానికి సంబంధించిన ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సరే మా హెడ్డింగ్ పెట్టేస్తే ఓకే మా కోఆర్డినేట్ జామెట్రీ. ఓకే మా ఈ కోఆర్డినేట్ జామెట్రీ ఏదైతే ఉందో దీనిలో వచ్చేసరికి అన్నమాట మెయిన్ ఫస్ట్ ఫార్ములా వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్, అంటే 2 పాయింట్స్కి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్కి సంబంధించిన ఫార్ములా అన్నట్టు. ఓకే మా ఫస్ట్ ఫార్ములా డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్, డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ పాయింట్స్ AX1, Y1 అండ్ BX2, Y2 ఈస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ X2 - X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 - Y1 హోల్ స్క్వేర్. మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఏదైతే ఉందో మనకి ప్లేన్ మీద ఉండేటువంటి ఏదైనా ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. మా ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఈ 2 పాయింట్స్ని కలిపేటువంటి ఏదైతే లైన్ సెగ్మెంట్, ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్, ఈ ఏ అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? X1, Y1. బి అనే పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? X2, Y2. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్, చూడమ్మా ఇలా ఏదైతే రాసామో దాన్ని మనం స్క్వేర్ రూట్ ఆఫ్ అని చెప్పేసి అంటాం. స్క్వేర్ రూట్ ఆఫ్ X2 - X1 హోల్ స్క్వేర్ ప్లస్ Y2 - Y1 హోల్ స్క్వేర్. ఓకే మా క్లారిటీగానే ఉంది కదా, ఇది ఫస్ట్ ఫార్ములా అన్నట్టు. ఓకే మా నెక్స్ట్ సెకండ్ ఫార్ములా అన్నట్టు, మిడ్ పాయింట్కి సంబంధించిన ఫార్ములా. అంటే ఏదైనా ఒక లైన్ సెగ్మెంట్ ఉందనుకోమా, ఆ లైన్ సెగ్మెంట్ కి ఏదైనా 2 ఎండ్ పాయింట్స్, ఇక్కడ లాగా AX1, Y1 అండ్ BX2, Y2 అని చెప్పేసి 2 ఎండ్ పాయింట్స్ ఉన్నట్టయితే ఆ రెండింటికి మధ్యలో ఉండేటువంటి పాయింట్ యొక్క దాన్ని మిడ్ పాయింట్ అంటారు. మధ్యలో ఉండేటువంటి పాయింట్ మిడ్ పాయింట్ అంటారు. ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా అన్నమాట. సెకండ్ ఫార్ములా ది మిడ్ పాయింట్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ AX1, Y1 అండ్ BX2, Y2 ఈస్ ఈక్వల్ టు X1 + X2 / 2, Y1 + Y2 / 2 అన్నమాట. ఇది ఫార్ములా. ఏంటి దాని మీనింగ్ ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ ఉందమ్మా, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఈ రెండింటిని కలిపేటువంటి ఇది ఏ అనే పాయింట్ అనుకుందాం, ఇది బి అనే పాయింట్ అనుకుందాం. ఓకేమ్మా ఇది ఒక లైన్ సెగ్మెంట్ అన్నట్టు. ఈ లైన్ సెగ్మెంట్కి మధ్యలో ఎక్కడో దగ్గర మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి సపోజ్ ఏ అనే పాయింట్ ఏమన్నా X1, Y1 అనుకుందాం, బి అనే పాయింట్ ఏమన్నా X2, Y2 అనుకుందాం, ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. ఏంటి? X1 + X2 / 2, Y1 + Y2 / 2. ఓకే మా నెక్స్ట్ థర్డ్ ఫార్ములా, ఆల్రెడీ మనం డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ కనుక్కున్నాం, అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ కనుక్కున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి సెంట్రాయిడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, అంటే మీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది, ఆ ట్రయాంగిల్కి మొత్తం 3 వర్టిసెస్ ఉన్నాయి. అయితే ఏదైతే ఉందో ఆ ట్రయాంగిల్కి మధ్యలో ఉండేటువంటి ఏదైతే సెంట్రాయిడ్, ఆ సెంట్రాయిడ్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. థర్డ్ ఫార్ములా ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్
ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఫార్మ్డ్ బై ది వర్టిసెస్ ఫార్మ్డ్ బై ద వర్టిసెస్ ఏ ఎక్స్ వన్ కామా వై వన్ బి ఎక్స్ టూ కామా వై టూ సి ఎక్స్ త్రీ కామా వై త్రీ ఈస్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అన్నాడు. ఇది ఒకసారి చెప్పండి, మా సెంట్రాయిడ్ ఫామ్లో చెప్పండి. ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ. ఏంటి దీనికి ఏదైతే ఉందో మనకి డయాగ్రామ్ ఒకసారికి ఇలా చూసుకున్నట్టయితే ఇది ఒక ట్రయాంగిల్ అన్నట్టు. ఆ ట్రయాంగిల్కి ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ లోవర్ క్లాసెస్లో మనం నేర్చుకున్నాం. మొత్తం దీనికి త్రీ వర్టిసెస్ ఉంటాయి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వర్టిసెస్ అనుకున్నాం. లాస్ట్ ఇయర్ మనం నైన్త్ క్లాస్లో ట్రయాంగిల్స్ అనే టాపిక్లో మనం నేర్చుకున్నాం అనమాట. మూడు వర్టిసెస్ ఉంటాయి. ఇదిగో మా ఈ వర్టిసెస్ ఏ అనుకుందాం, ఈ వర్టిసెస్ బి అనుకుందాం, ఈ వర్టెక్స్ సి అనుకుందాం. దీని యొక్క కోఆర్డినేట్స్ ఇది ఎక్స్ వన్ కామా వై వన్, ఇది ఎక్స్ టూ కామా వై టూ, అలాగే సి అనేది ఎక్స్ త్రీ కామా వై త్రీ. అలాగే ఇక్కడ మధ్యలో ఏదైతే ఉంది ఇక్కడ ఒక సెంట్రాయిడ్ ఉంటుంది అన్నమాట. సెంట్రాయిడ్ ఇస్ ద ఇట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ది మీడియన్స్ అన్నట్టు. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ ద మీడియన్స్ అది సెంట్రాయిడ్ యొక్క డెఫినేషన్ అన్నట్టు. ఆ సెంట్రాయిడ్ అది కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అన్నట్టు. ఇది థర్డ్ ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ఫార్ములా, సెక్షన్ ఫార్ములా అంటారు. ఏంటది సెక్షన్ ఫార్ములా? ఆ ఫార్ములా పేరేంటి, ఏంటా సెక్షన్ ఫార్ములా అంటే అమ్మా? ఏదైతే ఉందో మనకు ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఆ లైన్ సెగ్మెంట్ని ఏదో ఒక పాయింట్ సమ్ ఎం వన్ ఇస్ టు ఎం టూ రేషియోలో డివైడ్ చేసినట్టయితే ఆ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, దాన్నే మనం సెక్షన్ ఫార్ములా అంటాము. ద పాయింట్ విచ్ డివైడ్స్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ఏ ఎక్స్ వన్ కామా వై వన్ బి ఎక్స్ టూ కామా వై టూ ఇన్ ద రేషియో ఎం వన్ ఈస్ టు ఎం టూ ఈస్ ఫార్ములా వచ్చరికి ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ కామా ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. అంటే దీని మీనింగ్ ఏంటంటే అమ్మా, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఒక లైన్ సెగ్మెంట్ ఉంది, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ లైన్ సెగ్మెంట్ ఉంది. ఈ పాయింట్ ఏ అనుకుందాం, ఈ పాయింట్ని బి అనుకుందాం. దాని యొక్క ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్, ఎండ్ పాయింట్స్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్. ఈ ఏ అనే పాయింట్ యొక్క వర్టసెస్ ఏంటి, ఎక్స్ వన్ కామా వై వన్. బి అనే పాయింట్ యొక్క లైన్ సెగ్మెంట్ ఏంటి, అదే పాయింట్స్ ఏంటి, కోఆర్డినేట్స్ ఏంటి, ఎక్స్ టూ కామా వై టూ. ఇందాక మనం ఏదైతే ఉందో మనం ఫార్ములా చెప్పుకున్నప్పుడు మిడ్ పాయింట్ సెకండ్ ఫార్ములా మాట్లాడుకున్నప్పుడు కరెక్ట్గా మధ్యలో ఏదో ఒక పాయింట్ ఉందంట, మధ్యలో ఒక పాయింట్ ఉందంట. ఆ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం చెప్పాను, అక్కడ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ, అది మిడ్ పాయింట్ కరెక్ట్గా మధ్యలో ఉంటే. ఆ మధ్యలోనే ఉండాలనే కదా. సపోజ్ ఎక్కడో ఒక పాయింట్ ఉందమ్మా, పి అనే పాయింట్ ఉంది, ఓకేమ్మా. ఈ పి అనే పాయింట్ ఏదైతే ఉందో మనకి దీని ఎం వన్ ఈస్ టు ఎం టూ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నట్టు. అంటే ఈ లైన్ సెగ్మెంట్ ఏబిని పి అనే పాయింట్ ఎం వన్ ఈస్ టు ఎం టూ రేషియోలో డివైడ్ చేస్తుంది. అలాంటప్పుడు మనం ఏదైతే ఉందో ఈ పి అనే పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. ఏంటి, ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ కామా ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. అమ్మాయి చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అన్నట్టు, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఓకేమ్మా.
నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్, ఫార్మ్డ్ బై ద పాయింట్స్ ఏ ఎక్స్ వన్ కామా వై వన్, బి ఎక్స్ టూ కామా వై టూ, సి ఎక్స్ త్రీ కామా వై త్రీ ఈస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. ఏంటి దీని మీనింగ్ ఏంటంటే, ఇలా ఒక ట్రయాంగిల్ ఉందమ్మా, ఈ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అన్నమాట ఏబిసి. ఏ యొక్క కోఆర్డినేట్స్ ఏమన్నా ఎక్స్ వన్ కామా వై వన్, బి అనే కోఆర్డినేట్స్ ఏమన్నా ఎక్స్ టూ కామా వై టూ, సి అనే కోఆర్డినేట్స్ ఏమన్నా ఎక్స్ త్రీ కామా వై త్రీ. ఇలా మనకి మొత్తం త్రీ కోఆర్డినేట్స్ తెలిసినప్పుడు ఈ ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా అన్నమాట. ఏదొకసారి చెప్పండి, హాఫ్ ఇంటూ, ఇలా మనకి రెండు గీతలు ఉన్నాయి కదమ్మా, దాన్ని మనం మాడ్యులస్ అంటాం. ఏమంటారు అంటే హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. ఇది కాస్త ఎవరికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేమ్మా, నెక్స్ట్ సిక్స్త్ ఫార్ములా చూడమ్మా. ఆల్రెడీ మనకి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం అనమాట. ఎండ్ పాయింట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఇచ్చినప్పుడు, వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్ యొక్క ఎండ్ పాయింట్స్ ఏబిసి అని మూడు వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అంటే మనకి ఏదైతే ఉందో దాన్ని మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనం డెల్టా తోటి కూడా డినోట్ చేయొచ్చు. ఏదైతే ఉందో మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ని డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. మరి కొంచెం ఆల్రెడీ మనం ఇది నేర్చుకున్నాం అమ్మా ఈ ఫార్ములా. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ ఫార్ములాని మనం గుర్తుపెట్టుకోవడం ఎలాగా, సరే చూడండి జాగ్రత్తగా ఏవైతే ఉన్నాయో మీకు వన్ కామా టూ కామా త్రీ వరుసగా ఉండే టూ నెంబర్స్, త్రీ నెంబర్స్ ఐడియా ఉంది కదా, వన్ టూ త్రీ, వన్ టూ త్రీ కాదమ్మా, నేను అలా కాకుండా టూతో స్టార్ట్ చేస్తాను. టూ తర్వాత నెంబర్ ఎంత, త్రీ అనమాట, త్రీ తర్వాత ఫోర్ తీసుకోకూడదు, మనకున్న త్రీ నెంబర్స్లో టూ తర్వాత త్రీ, త్రీ తర్వాత వన్, అంటే త్రీ ఎండ్ అయిపోయింది కూడా మళ్ళీ వన్ వచ్చేస్తుంది. అలా కాదమ్మా, నేను త్రీతో స్టార్ట్ చేశాను, త్రీతో స్టార్ట్ చేస్తే త్రీతో ఎండ్ అయిపోయింది కదా, మళ్ళీ మొదటికి వచ్చేయాలి, మొదటికి వచ్చేస్తే వన్ తర్వాత టూ అనమాట. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వన్ టూ త్రీ, ఇక్కడ ఏదైతే ఉందో ఎక్స్ వన్ వై టూ వై త్రీ, అలాగే టూ త్రీ వన్ అంటే ఎక్స్ టూ వై త్రీ వై వన్, తర్వాత త్రీ వన్ టూ ఎక్స్ త్రీ వై వన్ వై టూ. ఓకేమ్మా, ఇది ఆల్రెడీ ఫార్ములా మనం ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడం అనమాట. ఏదైతే ఉందో ఇలా మనకి ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఏబిసి అని చెప్పేసి త్రీ వర్టిసెస్ ఇచ్చినప్పుడు ఎక్స్ వన్ కామా వై వన్, ఎక్స్ టూ కామా వై టూ, ఎక్స్ త్రీ కామా వై త్రీ అని చెప్పేసి త్రీ పాయింట్స్ ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఉందో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కున్నాం. అలా కాకుండా ఏవైతే సైడ్స్ ఉన్నాయి కదా, మా సైడ్స్ అంటే ఏమిటి, ఏబి బిసి ఏసి, వీటి యొక్క డిస్టెన్సెస్ ఇస్తే మనం కూడా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవచ్చు. అంటే బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా ద్వారా. ఇంకేమో మాట్లాడుకున్నాం, ఏదైతే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఇచ్చినప్పుడు మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ మనం ఈ ఫార్ములా ద్వారా కనుక్కున్నాము. అలా కాకుండా ఏవైతే ఉన్నాయో ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అంటే ఏబి బిసి ఏసి, వీటి యొక్క లెంత్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కుంటాం అంటే బై యూజింగ్ హెరాన్స్ ఫార్ములా. మా హెరాన్స్ ఫార్ములా అని చెప్పేసి
మరి ఈ హెరాన్స్ ఫార్ములా దేనికి యూజ్ చేస్తారంటే టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా అన్నమాట. అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఇస్ ఈక్వల్ టు, మనం దీన్ని మనం డెల్టా తోటి నోట్ చేస్తాం, డెల్టా ఇస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. ఏంటో పరిస్థితి ఏంటంటే ఇలా మనకి ఏదైతే ఉందో ఈ విధంగా మనకి ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఈ ట్రయాంగిల్ యొక్క వర్టెసెస్ ఏబిసి అయినప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్మాల్ ఏ ఉంది కదా, మా స్మాల్ ఏ అంటే ఏంటంటే అమ్మా ఇక్కడ బి నుంచి సికి ఉండేటువంటి లెంత్ని మనం స్మాల్ ఏతో డినోట్ చేస్తాం. అలా ఇక్కడ ఉన్నటువంటి స్మాల్ బి ఉంది కదా, ఆ స్మాల్ బిని దేంతో డినోట్ చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఏసీ యొక్క లెంత్ని మనం స్మాల్ బితో డినోట్ చేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సి అంటే ఏంటంటే అమ్మా ఇక్కడ ఉన్నటువంటి ఏబి యొక్క లెంత్ని మనం స్మాల్ సి తోటి డినోట్ చేస్తాం. అంటే హియర్ మనకి ఈ ఫార్ములాలో హియర్ స్మాల్ ఏ అంటే ఏమన్నా బీసీ అన్నట్టు, బీసీ యొక్క లెంత్. అలాగే స్మాల్ బి అంటే ఏమన్నా ఇది ఏసీ యొక్క లెంత్ అన్నట్టు, ఏసీ యొక్క లెంత్ అన్నట్టు. అలాగే స్మాల్ సి అంటే ఏమన్నా ఏబి యొక్క లెంత్ అన్నమాట. ఓకేమ్మా క్లారిటీగానే ఉంది కదా. అలాగే మరి ఎస్ అంటే ఏంటి, ఎస్ అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అన్నమాట. ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఏంటి, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏని బిని సిని మొత్తాన్ని కలిపితే ఏదైతే ఉందో అది కాస్త ఏమవుతుంది, పెరిమీటర్. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అంటే ఆ పెరిమీటర్లో సగం, ఆ సగాన్ని మనం ఏమంటామంటే ఎస్ తో డినోట్ చేస్తారు. దేర్ఫోర్ ఎస్ ఈస్ ద, దేర్ఫోర్ ఎస్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ది, హాఫ్ ఆఫ్ ది పెరిమీటర్ ఆఫ్ ది, పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకేమ్మా. మా ఇక్కడ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా మంది స్టూడెంట్స్ రాసే మిస్టేక్ ఏంటంటే అమ్మా హెరాన్స్ ఫార్ములా ఈక్వల్ టు అని చెప్పేసి ఇది రాస్తూ ఉంటారు. హెరాన్స్ ఫార్ములా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్, అలా రాయకూడదు అనమాట. హెరాన్స్ ఫార్ములాని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది ఎవరికి ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా. అంటే మనం హెర్ దీని పేరు అది అనమాట, అంతేకాని హెరాన్స్ ఫార్ములా ఇది కాదు మొత్తం అనమాట. డెల్టా ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్, అది హెరాన్స్ ఫార్ములా. ఓకేనమ్మా. అంటే ఇది ఏదైతే ఉందో ఈ హెరాన్స్ ఫార్ములాని దేనికి వాడుకుంటాము, టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఎప్పుడు వాడుకుంటాము, ఏదైతే ట్రయాంగిల్ ఉందో ఆ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ యొక్క లెంత్ అంటే స్మాల్ ఏ స్మాల్ బి స్మాల్ సి ఇచ్చినప్పుడు మనం ఈ ఫార్ములా వాడుకుంటాం. ఇందాక మనం ఇంకో ఫార్ములా చెప్పుకున్నాం కదా హాఫ్ ఇంటూ మాడ్యులస్ అని చెప్పేసి, అది ఎప్పుడు వాడతాము, ఏవైతే ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ ఉంటాయి కదా, ఏ ఎక్స్ వన్ వై వన్ బి ఎక్స్ టూ వై టూ సి ఎక్స్ త్రీ వై త్రీ, అది ఇచ్చినప్పుడు మనం ఏదైతే ఉందో ఆ ఫార్ములా వాడతాం అనమాట. ఓకేమ్మా. అంటే మనం ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుక్కోవడానికి మొత్తం టూ ఫార్ములాస్ ఉన్నాయి, నార్మల్ ఫార్ములా ఒకటి, ఇదేమన్నా హెరాన్స్ ఫార్ములా ఒకటి అనమాట. మా నెక్స్ట్ వచ్చేసరికి సెవెంత్ ఫార్ములా వచ్చేసరికి స్లోప్ ఆఫ్ ఏ లైన్. స్లోప్ ఒక లైన్ ఏదైతే ఉందో ఆ లైన్కి మనం స్లోప్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేమ్మా. ఇప్పుడు ఏదైతే ఉందో సెవెంత్ ఫార్ములా అనుకోండి, ఇక్కడ స్లోప్ ఆఫ్ ఏ లైన్ అన్నమాట, స్లోప్ ఆఫ్ ఏ లైన్. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్లోప్ అంటే మనం డెఫినేషన్ రాసుకుందాం అమ్మా, డెఫినేషన్ డెఫినేషన్. ఆ ఏంటి ఆ డెఫినేషన్ అంటే ఏదైతే లైన్ ఉంటుందో ఆ లైన్కి మనం స్లోప్ కనుక్కోవాలంటే డెఫినేషన్ రాద్దాం. ఇఫ్ ఏ లైన్ మేక్స్ ఎన్ యాంగిల్ థీటా విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్
దెన్ టాన్ థీటా ఈజ్ కాల్డ్ ది స్లోప్ ఆఫ్ ద లైన్. ఏం చెప్తున్నాం అంటే, సపోజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఉందమ్మా, ఓకేమ్మా, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ ఉంది. ఇది ఏమన్నా ఎక్స్ యాక్సెస్ అన్నట్టు, ఇది ఎక్స్ అనుకుంటే ఇది ఎక్స్ డాష్ అవుతుంది, ఇది వై అవుతానేమన్నా ఇది వై డాష్ అవుతుంది, ఓకేమ్మా. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పాజిటివ్ ఎక్స్ యాక్సెస్ అంటే మా ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సెస్, ఇది పాజిటివ్ వై యాక్సెస్ పైన ఉంటుంది, నెగిటివ్ వై యాక్సెస్ కింద ఉంటుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక లైన్ తీసుకుంటాను ఏదన్నా, సపోజ్ ఈ విధంగా ఒక లైన్ తీసుకుంటాను, ఓకేమ్మా. ఈ లైన్కి నాకేం కావాలి, స్లోప్ కావాలి. ఈ లైన్కి ఏం కావాలి, స్లోప్ కావాలి. ఆ స్లోప్ కావాలి అంటే నేనేం చేస్తానంటే ఆ లైన్ అనేది ఇదిగోమ్మా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇదే కదా, ఆ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేస్తుందో నేను కనుక్కుంటాను. కనుక్కుంటే ఒకవేళ అది తీటా అని చెప్పేసి వచ్చింది అనుకోమ్మా, ఎంత తీటా అని చెప్పేసి వచ్చినట్టయితే నేను ఇప్పుడు టాన్ తీటా కనుక్కుంటాను. మరి ఏం కనుక్కుంటాను, టాన్ తీటా. ఆ టాన్ తీటా ఇస్ ద స్లోప్ ఆఫ్ దట్ లైన్. ఆ లైన్ యొక్క స్లోప్ ఏమవుతుంది, టాన్ తీటా అవుతుంది అన్నట్టు. ఏమన్నా క్లారిటీ ఉందా, టాన్ తీటా అంటే అది ఏదైతే ఉందో ట్రిగ్నోమెట్రీకి సంబంధించిందమ్మా, ఏదైతే ఉందో మీకు ఆల్రెడీ ఇయర్ ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది, ఆ ట్రిగ్నోమెట్రీ వచ్చినప్పుడు టాన్ తీటా అంటే ఏంటో తెలుస్తుంది. ప్రజెంట్ అయితే ఒక లైన్కి స్లోప్ కనుక్కోవాలి అంటే మనకి ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్తో, ఏ ఎక్స్ యాక్సిస్తో, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి, ఓకేమ్మా, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఇది ఇంద యాంటీ ఇంద క్లాక్ వైజ్ డైరెక్షన్ యాంటీ సంథింగ్ ఇలా ఏదైతే ఉందో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి చేసేటువంటి యాంగిల్ తీటా అయినట్టయితే దెన్ టాన్ తీటా ఇస్ కల్ ద స్లోప్ ఆఫ్ దట్ లైన్ అన్నమాట. అలా కాకుండా మనకి స్లోప్కి ఇంకో ఫార్ములా ఉంది, ఏంటి, స్లోప్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A(x1, y1) అండ్ B(x2, y2) ఈస్ మనం స్లోప్ ని మనం ఎం తో డినోట్ చేస్తామా, స్లోప్ ని మనం దేంతో డినోట్ చేస్తాము, ఓకేమ్మా, ఇట్ ఈస్ డినోటెడ్ బై మా స్లోప్ ని మనం దేంతో డినోట్ చేస్తారు, స్మాల్ ఎం తో డినోట్ చేస్తారు. అంటే స్లోప్ ఎం ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసరికి y2 - y1 / x2 - x1. అంటే ఏం జరుగుతుంది, ఇదిగోమ్మా మీ దగ్గర ఇలా ఒక లైన్ సెగ్మెంట్ లేకపోతే లైన్ ఉంది, ఇక్కడ పాయింట్ ఏమన్నా ఏ అనుకుందాం, ఇక్కడ పాయింట్ ఏమన్నా బి అనుకుందాం, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమన్నా x1, y1, ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏమన్నా x2, y2. ఈ విధంగా ఇచ్చినట్టయితే ఆ లైన్ కి మనం ఏం కనుక్కున్నాము, స్లోప్ కనుక్కున్నాము. ఆ స్లోప్ కనుక్కోవడానికి ఏదైతే ఉందో ఫార్ములా వచ్చేసరికి y2 - y1 / x2 - x1. మా క్లారిటీగానే ఉందా మొత్తం? ఈ విధంగా మనకి ఒకసారి డెఫినేషన్ చూడండి జాగ్రత్తగా, ఏవైతే ఉందో మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్ అనమాట, స్లోప్ ఆఫ్ ఏ లైన్ అంటే లైన్ సెగ్మెంట్. ఇఫ్ ఏ లైన్ మేక్స్ అన్ యాంగిల్ తీటా విత్ ది పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ దెన్ టాన్ తీటా ఈస్ కాల్డ్ ద స్లోప్ ఆఫ్ దట్ లైన్. అంటే మీకు ఏదైతే ఉందో ఒక్కోసారి అడగవచ్చు, ఆ లైన్ అనేది మనకి ఇంత యాంగిల్ చేసింది అంటే 45 డిగ్రీస్ చేసింది లేదా 30 డిగ్రీస్ చేసింది, టు ఫైండ్ ద స్లోప్ అని చెప్పేసి అంటాడు. అంటే యాంగిల్ ఇచ్చినప్పుడు ఏమైనా ఫార్ములా ఏంటి, టాన్ తీటా అనమాట, టాన్ తీటా అనేది ఫార్ములా. అలా కాదు, ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చినాడు, ఆ లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చాడు, అలాంటప్పుడు మనం స్లోప్ కనుక్కున్నాడే ఫార్ములా ఏంటంటే y2 - y1 / x2 - x1. ఓకే మా క్లారిటీగానే ఉందా?
అయ్యమ్మా చూడండి సరే, ఇప్పుడు మొత్తం టోటల్ గా 7 ఫార్ములాస్ మాట్లాడుతున్నాం కదమ్మా, 7 ఫార్ములాస్ మనం డీటెయిల్ గా రాసుకున్నాము. ఒకసారి మళ్ళా ఏదైతే ఉందో ఆ 7 ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి మనం ఇలా బై హార్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టుగా అవి కూడా ఒకసారి రాసుకుని పెట్టుకుందాం. ఓకేమ్మా, ఫస్ట్ ఫార్ములా ఏదో ఒకసారి చూసి చెప్పండి. ఫస్ట్ ఫార్ములా ఏం రాశారు? డిస్టెన్స్ ఫార్ములా. ఓకేమ్మా, ఫస్ట్ ఫార్ములా ఒకసారికి డిస్టెన్స్, డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏం రాశారు? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. ఇది కాస్త డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా అనమాట. అంటే ఏదైతే ఏదైతే ఉందో రేపు నేను అడిగినప్పుడు ఈ 7 ఫార్ములాస్ ఇలా మొత్తం చెప్పగలగాలన్నాడు. నెక్స్ట్ సెకండ్ ఫార్ములా ఏం రాశారు? మిడ్ పాయింట్ ఫార్ములా అనమాట. మిడ్ పాయింట్, మిడ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాశారు? ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ. అయ్యమ్మా నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏం రాశారు? సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్, అంటే సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎండ్ ఫార్ములా ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ కామా వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అన్నాడు. అమ్మా నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా ఏం రాశారు? సెక్షన్ ఫార్ములా. మా సెక్షన్ ఫార్ములా ఈక్వల్ టు అని చెప్పేసి రాయకండి అమ్మా. మీరు చాలా మంది సెక్షన్ ఫార్ములా ఈక్వల్ టు అని చెప్పేసి రాస్తూ ఉంటారు, అది తప్పనమాట. ఏం చేయాలి? సెక్షన్ ఫార్ములా అని చెప్పి హెడింగ్ పెట్టుకోండి. ఏదైతే ఉందో మనం పాయింట్ పిని కనుక్కోవడానికి కదా, అంటే ఏదైతే ఉందో ద పాయింట్ పి విచ్ డివైడ్స్ ఏబి ఇన్ ద రేషియో ఎం వన్ ఈస్ టు ఎం టూ ఈస్ అని చెప్పేసి రాయాలన్నమాట. ఈజ్ ఈక్వల్ టు ఎం వన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ కామా ఎం వన్ వై టూ ప్లస్ ఎం టూ వై వన్ బై ఎం వన్ ప్లస్ ఎం టూ. మా క్లారిటీగానే ఉందా? మా చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సెక్షన్ ఫార్ములా ఈక్వల్ టు అని చెప్పేసి ఈ ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ రాస్తూ ఉంటారు, దాని పేరు అనమాట. అంతేగాని సెక్షన్ ఫార్ములా ఈక్వల్ టు కాదన్నట్టు. అలాగే హెరాన్స్ ఫార్ములా దగ్గర కూడా హెరాన్స్ ఫార్ములా ఈక్వల్ టు అని పెడతారు, హెరాన్స్ ఫార్ములా ఈక్వల్ టు కాదన్నమాట. హెరాన్స్ ఫార్ములా అనేది దాని పేరు అనమాట, దాని హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఓకేమ్మా, నెక్స్ట్ చూడండి. ఫిఫ్త్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ది ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ వన్ ఇంటూ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ ఇంటూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ ఇంటూ వై వన్ మైనస్ వై టూ. ఓకేమ్మా, ఇది కాస్త వింద వర్టిసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఆర్ గివెన్ అన్నాడు. నెక్స్ట్ సిక్స్త్ ఫార్ములా చూడండి. ఇది కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి? హెరాన్స్ ఫార్ములా అని చెప్పేసి హెరాన్స్ ఫార్ములాని హెడ్డింగ్ పెట్టుకోవాలి, హెరాన్స్ ఫార్ములా. ఇప్పుడు మనం ఈ హెరాన్స్ ఫార్ములాకి ఏదైతే ఉందో మనకి డెల్టా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఇంటూ ఎస్ మైనస్ బి ఇంటూ ఎస్ మైనస్ సి. హియర్ ఏ అంటే ఏమన్నా బిసి యొక్క లెంత్, బి అంటే ఏమన్నా లెంత్ ఆఫ్ ది సైడ్ ఏసి, సి అంటే ఏమన్నా లెంత్ ఆఫ్ ద సైడ్ ఏబి అనమాట. అలాగే ఎస్ ఈక్వల్ టు ఏం చెప్తారు? ఏ ప్లస్ బి ప్లస్ సి బై టూ అనమాట. అది సిక్స్త్ ఫార్ములా. సెవెంత్ ఫార్ములా, స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా టాన్ థీటా. వెన్ థీటా ఇచ్చినప్పుడు ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేశారు. అలా కాకుండా మనకి స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఏబి, స్లోప్ ఆఫ్ ఏ లైన్ ఏబి ఇస్ ఈక్వల్ టు ఫార్ములా వై టూ మైనస్ వై వన్ బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఈ విధంగా మొత్తం
సెవెన్ ఫార్ములాస్ అన్నట్టు. ఈ సెవెన్ ఫార్ములాస్ కానీ మీరు నేర్చుకున్నట్టయితే మొత్తం కోఆర్డినేట్ జామెట్రీ మొత్తం కూడా ఇక్కడ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఉండేటువంటి సిక్స్త్ టాపిక్ మొత్తం కూడా చేసేయచ్చు అన్నట్టు. అలాగే నెక్స్ట్ ఈ ఫార్ములాస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మా తర్వాత మీరు ఫర్దర్గా ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారనుకోమా, అక్కడ మీకు ఏదైతే ఉందో అక్కడ కూడా మీకు కోఆర్డినేట్ జామెట్రీ అని చెప్పేసి ఒక ఏదైతే ఉందో మనకి వన్ బి అండ్ నెక్స్ట్ ఇయర్లో సెకండ్ ఇయర్లో టూ బి వాటిల్లో ఇవే ఫార్ములాస్ వాడతారు అన్నట్టు. కాబట్టి ఆ ఫార్ములాస్ అంత ఇంపార్టెంట్, మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఫస్ట్ ఏదైతే ఉందో మనం కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకున్నాము, తర్వాత ఏదైతే ఉందో ఇప్పుడు కూడా మనకి ఎలా ఇవి గుర్తుపెట్టుకోవాలి బై హార్టింగ్ వేలో కూడా మనకి ఇవి నేర్చుకున్నాం. అంటే ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఎప్పుడు అడిగినా కానీ ఈ సెవెన్ ఫార్ములాస్ ఇంక ఇలా చెప్పేసేయాలన్నమాట, సెవెన్ ఫార్ములాస్ ఇదే ఆర్డర్ ప్రకారం చెప్పేటట్టుగా ఉండాలి. ఓకే మా నోట్ చేసుకో. ఓకే మా సార్ చూడండి, సరే ఆల్రెడీ మనం సెవెన్ ఫార్ములాస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్పండి మా ఫస్ట్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఫార్ములా అన్నమాట. ఆ డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. మా ఫార్ములాని యూజ్ చేసేటట్టుగా మనకి ఫస్ట్ ఎక్సైజ్లో ఉండేటువంటి జనరల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే అమ్మా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. మ్యాక్సిమం మనకి ఎయిట్ మార్క్స్కి వాటిలో అడిగే క్వశ్చన్స్ ఏంటంటే అమ్మా ఒక ఫోర్ పాయింట్స్ ఇస్తారు. ఎన్ని పాయింట్స్? ఫోర్ పాయింట్స్ ఇచ్చి ఆ పాయింట్స్ తోటి నేమ్ ద టైప్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఇన్ విచ్ ద గివెన్ పాయింట్స్ ఫార్మ్డ్. అంటే మీకు ఇచ్చినటువంటి నాలుగు పాయింట్స్ తోటి ఏ విధమైనటువంటి క్వాడ్రిలేటరల్ ఫామ్ అవుతుందో చెప్పండి అంటాడు. ఓకేమ్మా, మనకి జనరల్గా మీకున్న సిలబస్ ప్రకారం క్వాడ్రిలేటర్స్ అంటే జనరల్గా మనకి ఎలాంటివి అయితే మీకు సిలబస్లో ఉన్నాయంటే అమ్మా ఒకటి స్క్వేర్ అన్నట్టు, ఏంటది? రెండోది అయితే రెక్టాంగిల్, థర్డ్ది అయితే పారలాగ్రామ్, ఫోర్త్ది అయితే రాంబస్. ఈ విధంగా నాలుగు ఉంటాయి అన్నమాట. అంటే మీరేం చేయాలి, ఆ ఇచ్చినటువంటి నాలుగు పాయింట్స్ని మీరు ఏబిసిడి అని చెప్పేసి మీరు డిస్టెన్సెస్ కనుక్కోవాలి. ఏమేమి డిస్టెన్స్? ఏబి పాయింట్ యొక్క డిస్టెన్స్, బీసీ అనే పాయింట్ యొక్క డిస్టెన్స్, సిడి అనే పాయింట్ యొక్క డిస్టెన్స్, అలాగే ఏడి. అవి కాకుండా మొత్తం ఏవైతే డయాగ్నల్స్ ఉంటాయి కదా, మా మధ్యలో రెండు డయాగ్నల్స్ ఉంటాయి, అవేంటి? ఏసి బీడి. సరే మా డయాగ్రామ్ వేద్దాం, డయాగ్రామ్ మెస్ చేద్దాం చూడండి. మా ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి అయ్యండి స్క్వేర్ అన్నట్టు. స్క్వేర్ ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ వచ్చేసరికి ఎలా ఉంటుంది? ఈ విధంగా మనకి ఫోర్ సైడ్స్ ఉంటాయి కదా, ఈ సైడ్స్ వచ్చేసరికి మనకి ఏబి సిడి అని చెప్పేసి అనుకున్నట్టయితే ఇక్కడ ఈ కండిషన్స్ చూడమ్మా మొత్తం ఏవైతే ఉన్నాయో నాలుగు సైడ్స్. మరి ఇక్కడ మీరు ఫోర్ సైడ్స్ ఎలా ఉంటాయి మా స్క్వేర్కి? ఈక్వల్ కదా, అంటే ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఫోర్ సైడ్స్ ఆర్ ఫోర్ సైడ్స్ ఈక్వల్ అంటే ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. అలాగే వాట్ అబౌట్ ద డయాగ్నల్స్? ఇదిగో మా ఈ రెండు ఏసీని బీడీని, ఇదిగో మా ఇదేమైనా ఏసీ ఇదేమైనా బీడీ, మా ఈ రెండు ఎలా ఉంటాయి? వాటి యొక్క లెంత్ కూడా ఈక్వల్గానే కనపడుతుంది కదా, అంటే డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ డయాగ్నల్స్ అంటే ఏసీ ఈక్వల్ టు బీడి. ఓకేమ్మా, అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగ్నల్స్ అంటే ఈ ఏసీ యొక్క మిడ్ పాయింట్ బీడి యొక్క మిడ్ పాయింట్ కూడా ఈక్వల్ అవుతుంది. మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. మా చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైతే ఉందో మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? స్క్వేర్ అనమాట. ఫస్ట్ డయాగ్రామ్ ఏంటి? స్క్వేర్ అనమాట. ఆ స్క్వేర్లో మనకి ఏవైతే ఉన్నాయో ఫోర్ సైడ్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్గా ఉంటాయి. డయాగ్నల్స్ ఎలా ఉంటాయి? అలాగే మిడ్ పాయింట్ ఆఫ్ ది డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ, అది కాస్త ఫస్ట్ పాయింట్ అన్నట్టు.
ఓకేమా. నెక్స్ట్ సెకండ్ ఏంటి, రెక్టాంగిల్. ఆ రెక్టాంగిల్ చూడడం ఏ విధంగా ఉంటుంది, ఏదో రెక్టాంగిల్ అనుకుందాం, ఏ బి సి డి. ఇక్కడ దీనికి చెప్పండి మా కండిషన్స్ ఎలా ఉంటాయి రెక్టాంగిల్ కి, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏబి అనేది సిడికి ఈక్వల్, అలాగే ఏడి అనేది బీసీకి ఈక్వల్. అంటే మనం ఏం రాయొచ్చు, ఫస్ట్ పాయింట్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ సైడ్స్ అంటే ఏవి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి కామా బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి. అలాగే నెక్స్ట్ చూడండి మా డయాగనల్స్ అన్నమాట. మా ఈ రెండింటి యొక్క లెంత్ సమానం కనిపిస్తుందా, వేరే వేరే కనిపిస్తుందా, ఈ రెండు లెంత్ ఏసీబీడి మా రెండు లెంత్ ఈక్వలే అన్నట్టు. అంటే డయాగనల్స్ ఆర్ ఈక్వల్, డయాగనల్స్ ఆర్ అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు బీడి అవుతుంది. అలాగే నెక్స్ట్ మిడ్ పాయింట్ అమ్మా, ఏసీ యొక్క మిడ్ పాయింట్ బీడి యొక్క మిడ్ పాయింట్ కూడా ఈక్వల్ అన్నమాట. అంటే మిడ్ పాయింట్స్ ఆఫ్ ది డయాగనల్స్ ఆర్ ఈక్వల్, మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఇది సెకండ్ డయాగ్రామ్ అన్నట్టు. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి పారలెలోగ్రామ్. మరి ఈ పారలెలోగ్రామ్ చూడండి ఏ విధంగా ఉంటుంది, ఏ బి సి డి అనుకున్నట్టయితే మరి దీనికి కూడా మీకు ఎలాగా నాలుగు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయా, లేవు. అంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏమేంటి, ఏబి అనేది సిడికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఏబి అనేది సిడికి, అలాగే ఏడి అనేది బీసీకి. అలాగే మరి డయాగనల్స్ చూడము, ఇది ఒక డయాగనల్, ఇది ఒక డయాగనల్, ఇవి మరి రెండు సమానంగా అనిపిస్తున్నాయా కదా, కాదు కదా, ఇదేమన్నా కొంచెం పెద్దగా ఉంది, ఇదేమన్నా చిన్నగా ఉంది కదా. అంటే డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అంటే ఏసీ నాట్ ఈక్వల్ టు బీడి. అలాగే మిడ్ పాయింట్ చూడమ్మా, ఏసీ యొక్క మిడ్ పాయింట్ ఇదే, బీడి యొక్క మిడ్ పాయింట్ కూడా ఇదే. అంటే మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగనల్స్ ఆర్ ఈక్వల్, మిడ్ పాయింట్ ఆఫ్ ది డయాగనల్స్ ఆర్ ఈక్వల్. మరి ఇది నెక్స్ట్ థర్డ్ వన్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఫోర్త్ పాయింట్ అన్నట్టు, రాంబస్. మరి ఇది బొమ్మ మీద తేడాగా ఉన్నా, ఇక్కడ ఏదైతే ఉందో మొత్తం నాలుగు సైడ్స్ తీసుకుంటే ఏబి సిడి అని నాలుగు సైడ్స్ తీసుకుంటే అమ్మా రాంబస్ అంటే ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏబి ఎంతో, బీసీ అంతే, సిడి అంతే, ఏడి కూడా అంతే అన్నమాట. అంటే ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అన్నట్టు, ఫోర్ సైడ్స్ ఆర్ ఒకసారి కూర్చో ఒక నిమిషం, ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు డిఏ. ఓకే, మా క్లారిటీగానే ఉందా, ఫోర్ సైడ్స్ ఆర్ ఈక్వల్. మరి వాట్ అబౌట్ ద డయాగనల్స్, ఈ డయాగనల్ చూడమ్మా, ఇది ఏమన్నా పెద్దగా ఉంది, కొంచెం చిన్నగా ఉంది కదా. అంటే డయాగనల్స్ ఆర్ నాట్ ఈక్వల్, డయాగనల్స్ ఆర్
ఏసీ నాట్ ఈక్వల్ టు బీడి. వాట్ అబౌట్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద డయాగ్నల్స్? మా మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, మిడ్ పాయింట్ ఆఫ్ బీడి రెండు సమానం అన్నమాట. మిడ్ పాయింట్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, ఈ విధంగా మొత్తం ఫోర్ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ అన్నట్టు, స్క్వేర్, రెక్టాంగిల్, పారలాగ్రాము, రాంబస్. మీకు ఈ కండిషన్స్ కానీ ఐడియా ఉంటే చిన్నగా ఉండేటువంటి ఏదైతే ఉందో మనకి డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² ఆ ఫార్ములాస్ని బట్టి, ఆ ఫార్ములా బట్టి ఆ ప్రాబ్లం అనేవి చేయొచ్చు అనమాట. అలానే ఇక్కడ మిడ్ పాయింట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ ఇన్ ఫార్ములా మనం సెకండ్ ఫార్ములా నేర్చుకున్నాం, x1 + x2 / 2, y1 + y2 / 2. ఓకే అమ్మా, ఇక్కడ నోట్ చేసుకుందాం. YouTube channel, bell match code.